ఏ ప్రభుత్వమైనా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తాయి. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే పనులకు ప్రాధాన్యం ఇస్తాయి. కానీ జగన్ సర్కార్ తీరే వేరు. మూటలు ముట్టజెప్పే పనులకే పచ్చజెండా ఊపుతుంది. వాటాలు ఇస్తేనే భూ కేటాయింపులు చేస్తుంది. ఇవేమీ లేవనే ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే మూడు లాజిస్టిక్స్ పార్కుల్ని అటకెక్కించింది. కేంద్ర ప్రభుత్వం వరమిచ్చినా వాటి వల్ల సొంతగా ఒనగురేదేంటనే లెక్కలేసుకుని భూ కేటాయింపులు చేయకుండా జాప్యం చేస్తోంది. విశాఖ నడిబొడ్డున 2000 కోట్ల విలువైన 15 ఎకరాల దస్పల్లా భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగింపజేశారు. దానివల్ల లబ్ది ఎవరికి? వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సన్నిహితుడి కంపెనీకి. షిరిడీ సాయి కంపెనీ అనుబంధ సంస్థకు సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం ప్రకాశం జిల్లాలో 5300 ఎకరాల్లో భూసేకరణకు అనుమతించారు. కడప శివారులో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 48 ఎకరాలను షిరిడీ సాయి సంస్థకు కట్టబెట్టారు. ఎందుకంటే షిరిడీ సాయి సంస్థ ప్రభుత్వ పెద్దకు బాగా దగ్గరి బంధువుది. ఇలా తనకు గాని తన వారికి గాని మేళ్లుంటేనే జగన్ ప్రభుత్వంలో ఫైళ్లు పరుగులు పెడతాయి. తమకు ప్రయోజనం లేదంటే ఎన్ని వేల మందికి ఉపాధి చూపే ప్రాజెక్టునైనా పక్కన పెట్టేస్తారు. మన రాష్ట్రంలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కుల విషయంలో ఇదే జరుగుతోంది. సరుకు రవాణా రంగానికి ఎంతో మేలు చేసే మూడు పార్కుల ఏర్పాటుకి కేంద్రం ముందుకొస్తే వాటికి అవసరమైన భూములు ఇవ్వకుండా వైకాపా సర్కార్ తాత్సారం చేస్తోంది. దూర ప్రాంతాలకు తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసే లక్ష్యంతో కేంద్రం లాజిస్టిక్స్ పార్కులు నిర్మిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఎన్హెచ్ఎల్ఎంఎల్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా మొదట 35 మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కుల నిర్మాణానికి మొగ్గు చూపింది. మన రాష్ట్రానికి ఉమ్మడి విశాఖ, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి, విజయవాడ సమీపంలో మరొకటి మంజూరు చేసింది. వాటికి దాదాపు 200 ఎకరాల చొప్పున భూమి కేటాయించాల్సి ఉంటుంది. కేటాయిస్తే మాకేంటి అనుకున్నారో ఏమో గాని 2 ఏళ్లవుతున్నా పట్టించుకోలేదు. ఒక్కచోట శంకుస్థాపన చేయలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ మండలం గొందిపల్లి వద్ద కియా కార్ల పరిశ్రమకు దగ్గర్లో లాజిస్టిక్స్ పార్క్ కోసం 204 ఎకరాలను ఏపీఐఐసీ గుర్తించింది. ఇందులో 192 ఎకరాల అసెండు భూములున్నాయి. వాటికి ఎకరాకు 17,50,000 చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. ఇందులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉంటుంది. ఏడాది క్రితమే ఏపీఐఐసీ దస్త్రం పంపినా రాష్ట ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ భూములకు మొత్తం పరిహారంగా 33,60,00,000 అందించాల్సి ఉంటే అందులో రాష్ట ప్రభుత్వం 16,80,00,000 భరిస్తే సరిపోతుంది. ఆమాత్రం నిధులు ఇవ్వకుండా జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. ఇక అనకాపల్లి సమీపంలో వల్లూరు వద్ద 394 ఎకరాల ఏపీఐఐసీ భూములు గతంలోనే గుర్తించారు. ఇప్పుడు వాటిని కాదని నక్కపల్లి, ఆనందపురం మండలం పాలవలస వద్ద స్థలాన్ని పరిశీలించారు. వీటిలో ఎక్కడ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలనేది ఖరారు చేయలేదు. సరుకు రవాణా రంగానికి కీలకమైన రాష్ట్రానికి మధ్యలో ఉన్న విజయవాడలో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేస్తామంటూ కేంద్రమే ముందుకొచ్చింది. దీనికి విజయవాడ చుట్టుపక్కల 100 నుంచి 150 ఎకరాలు ఇవ్వాలని కోరింది. మరోవైపు విజయవాడకు తూర్పు వైపు 40 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మించాలని రాష్ట ప్రభుత్వం కోరితే భూసేకరణ వ్యయం భరించాలని కేంద్రం షరతు పెట్టింది. అందుకు 500 కోట్లు ఖర్చవుతుందని, అంత వెచ్చించలేమని జగన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అయితే విజయవాడ లాజిస్టిక్స్ పార్క్ కి అవసరమైన భూమి ఉచితంగా కేటాయిస్తే బైపాస్ కి భూసేకరణ సహా నిర్మాణ వ్యయమంతా తామే భరిస్తామని కేంద్రం ముందుకొచ్చింది. ఇందుకు వైకాపా ప్రభుత్వం కూడా సమ్మతించింది. ఇందులో భాగంగా మంగళగిరికి సమీపంలో 2 చోట్ల భూములు చూపించగా అవి పార్కుల నిర్మాణానికి అనువుగా లేవని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత వేరొక చోట భూములు చూపలేదు. రవాణా వ్యయం తగ్గించే లక్ష్యంతో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులను జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తారు. నౌకాశ్రయాలకు దగ్గరలో ఉండేలా చూస్తారు. లాజిస్టిక్స్ పార్కుల్లో సరుకు నిల్వ చేసేందుకు భారీ గోదాములు, శీతలీకరణ గిడ్డంగులు నిర్మిస్తారు. వందలాది ట్రక్కులు నిలిపేలా పార్కింగ్ ఏర్పాట్లు, డ్రైవర్లు విశ్రాంతి, కాలకృత్యాలు తీర్చుకునే వసతులు, రెస్టారెంట్లు, ఆసుపత్రి, పెట్రోల్ బంక్లు, బల్క్ లోడింగ్ కోసం సౌకర్యాలు తదితరాలన్నీ ఉంటాయి. వీటన్నింటి వల్ల వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఆ ప్రాంతాలు రవాణా హబ్స్గా మారుతాయి. కానీ ఏం ప్రయోజనం? జగన్ ప్రభుత్వం భూములు కేటాయిస్తే గదా.